తాజా వార్తల నవీకరణల కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. అమరావతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ కోడలు రూప విమర్శల వర్షం కురిపించారు. జగన్ తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడారు, చదవండి జగన్, 24 గంటలు టైం ఇస్తున్నా లేదంటే మురళీమోహన్ కోడలు హెచ్చరిక, తాను తప్పు చేసినట్లు తేలితే ఏ కేసులకైనా సిద్ధమని రూప అన్నారు. ఇతరులపై ఆలోచన చేసే ముందు ఆలోచన చేయాలని, ఆధారాలుంటేనే విమర్శలు చేయాలన్నారు. ప్రభుత్వం రైతుల నుండి తీసుకున్న భూములను తమకు ప్రభుత్వం కేటాయించిందని జగన్ చెప్పడం సరికాదన్నారు. అసలు ఆ భూములు రైతులవి కావని, ఏపీఐఐసీకి చెందినవి అని రూప చెప్పారు. అయినా ఆ భూములను అలిఫ్ అనే వారికి కేటాయించారని జగన్ చెబుతున్నట్లుగా 50-60 ఎకరాలు కాదని 34కు పైగా ఎకరాలు అని చెప్పారు. పైగా ఆ సంస్థకు, అలిఫ్ తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కావాలంటే ఎవరైనా వివరాలు తెలుసుకోవచ్చునని చెప్పారు. తనకు సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి అని రూప చెప్పారు. మంచి కార్యక్రమాలు చేపట్టే సంస్థలతో కలిసి పనిచేస్తుంటానని తెలిపారు. అలిఫ్తో తన మామ మురళీమోహన్ లేదా తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. వైఎస్ జగన్ తన ప్రజాసంకల్ప యాత్రను చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లపై నడుస్తూ చేయడం లేదని, అబద్ధాలపై నడుస్తూ చేస్తున్నారని రూప ఎద్దేవా చేశారు. ఇప్పటికే చాలా కిలోమీటర్లు అబద్ధాలపై నడిచారని, ఇంకా ఎన్ని కిలోమీటర్లు అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తారో అన్నారు. జగన్ కు ఓ విజ్ఞప్తి అని, ఏపీకి మరో 10 ఏళ్ల పాటు మంచి ప్రతిపక్ష నేత కావాలని కోరుకుంటున్నానని, కొంచెం నైతిక విలువలు ఉన్నవారు ప్రతిపక్ష నేత కావాలని కోరుకుంటున్నామని చెప్పారు.